హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ గీతా 73. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీ అందరూ సేఫ్గా అండ్ హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, అలాగే మీ ఇంట్లో వాళ్ళందరితో సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలనేసి ఆ దేవుడు మీరు అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా మీరు అనుకునేవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు కూడా కోరుకోండి. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ డే అన్నమాట. సో ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను. నెల్లూరులో ఫస్ట్ ఇలా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ మార్నింగ్ ఇలా ఉంటుంది. ఆ ఇంట్లో మామూలు నార్మల్గా పెట్టుకుంటారు చూడండి. సో అలా బొమ్మలు అయితే ఇక్కడ ఎలా రెడీ చేస్తారు ఏంటనేది అయితే మీకు నేను చూపించబోతున్నాను. ఫస్ట్ డే అన్నమాట ఇది. సో ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే ఒక చిన్న గుడి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆర్టీ ఇది ఏమంటారు మార్కెట్ దగ్గర అన్నమాట. మార్కెట్ దగ్గర చాలా రష్గా ఉంటుంది. పూలు అనేసి దేవుడికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్లో దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ చూసారా, న్యాచురల్గా మనం ఇంట్లో పెట్టుకునే బొమ్మని ఇక్కడ రెడీ చేస్తారనమాట మట్టితో. సో అది కూడా మీకు చూపిస్తున్నాను. సో నేనైతే వెళ్ళాను, బయటకు వెళ్ళినప్పుడు ఇదంతా షూట్ చేశాను అన్నమాట. సో మీరు మీకు చూపించినట్లు ఉంటుందనేసి. సో ఇక్కడైతే కూరగాయలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బొమ్మలు అనమాట, మట్టి బొమ్మలు. ఇది న్యాచురల్గా అనమాట, ఓల్ని మట్టితో చేసింది బొమ్మ ఫ్రెండ్స్. ఇంకేం దీనికి డెకరేషన్ అలా ఏమి ఉండదు అనమాట. సో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. సో దేవుడు ఏమంటారు, మనం డెకరేషన్ చేసామా లేదా అవన్నీ చూడ్డు. మనం ఎంత పవిత్రంగా ఆయన ఆరాధిస్తామో సో ఆ పవిత్రతనే ఆయన చూస్తాడు. సో నా నమ్మకం అది. సో ఇక్కడైతే మనం బొమ్మకు పెట్టుకునే గొడుగులు అంటారు కదా, అవి నెల్లూరులో అయితే ఫస్టే ఇంత రష్గా ఉంటుంది అన్నమాట. చాలా క్రౌడ్ అన్నమాట, అసలు చెప్పలేను. సో ఇక్కడ వచ్చేసి అచ్చులు, బొమ్మ మనకి ఏ అచ్చు కావాలో అది మనం చెప్తే అక్కడ ప్రిపరేషన్ చేసిస్తారు, రెడీ చేసిస్తారనమాట. ఒక 10 అండ్ 50 మినిట్స్లో మనకి బొమ్మ అనేది రెడీ చేసిస్తారు. ఇక్కడైతే ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో నాకైతే చాలా, అసలు ఎలా ఉందంటే ఒక పండగ వాతావరణం లాగా ఉంది, పండగగా ఉంది, మార్కెట్లోనే ఉందాం అనిపిస్తుంది. సో అంత బాగుంది. సో మేము ఉదయాన్నే అయితే చీకటితో తెల్లవారుజామున అట్లా వెళ్ళాము. సో మొత్తం షూట్ చేసుకొని అదేవిధంగా బొమ్మలు పెట్టున్నారనమాట. సో అదొక అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి, ఏ బొమ్మ బాగుంటుందా, ఎక్కడ ఏ గొంతులో ఏ బొమ్మ బాగుంటుంది అనేసి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. సో ఇప్పుడు చూసారా, ఇక్కడైతే ఆ అచ్చుకి గోల్డెన్ కలర్ వేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అది ఆ మట్టి తీసి అలా పెట్టేస్తారన్నమాట, అది అచ్చుగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ కానీ అనుకుంటాము, బట్ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ మట్టి అనేది దొరికే దగ్గర అన్ని దగ్గరలో దొరకదు. సో అది కొంచెమే ఉంటుంది, బట్ కానీ చూసారు కదా, అదొక 20 మినిట్స్ అలా ఆరబెట్టాలి, అప్పుడే బాగుంటుంది. అందులో నెల్లూరులో అసలు బీభత్సంగా వర్షం అయితే పడుతుంది. చాలా పాపం జనాలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ వినాయక చవితి కదా ఫెస్టివల్, ఇంకా వచ్చేసి అన్నీ తెచ్చుకోవాలి. అన్నీ బయట పనులే ఎక్కువ ఉంటాయి. పూజకు కావాల్సిన సామాన్లు కావచ్చు, ఎవరికన్నా బయటకు గుడికి వెళ్ళాలన్నా అంతా చాలా ఇదిగా ఉంది. బట్ ఇప్పుడే ఈ వర్షం ఒకటి అసలు తగ్గట్లేదన్నమాట, చాలా రెయిన్ పడుతుంది ఫ్రెండ్స్. సో మీ అందరూ ఏం చేస్తున్నారు? సో ఈరోజు మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? మీ ఇంట్లో ఎలా బొమ్మను పెట్టారు? మరి ఎలా చేసుకున్నారు అనేది కూడా నా కామెంట్స్లో చెప్పండి అబ్బా. మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో వినాయక చవితి అందరూ బాగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి అండ్ సేఫ్గా ఉండండి. వర్షాలు పడుతున్నాయి కదా. సో అది, సో మా ఇంటి దగ్గరికి కూడా ఒక పెద్ద బొమ్మనైతే పెట్టారు. నెక్స్ట్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. ఒక చిన్న అప్డేట్ అయితే ఇప్పుడు నేను ఇస్తున్నాను. సో నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇది షూట్ చేశాను అనమాట. చూసారు కదా, నేను చెప్పాను కదా. సో ఇలా అనమాట, ఇలా పెట్టి ఆ ఎక్స్ట్రా వచ్చిన మట్టి అంతా తీసేస్తారు అబ్బా. తీసేసి ఇంకా అచ్చుని అలా మళ్ళీ ఇట్లా తిప్పేస్తారు, ఉల్టా తిప్పేస్తారనమాట. చాలా బాగా అనిపించింది నాకు ఇలా చూపించడం న్యాచురల్గా అనమాట. ఎక్కువ డెకరేషన్ చేసిన వాటికన్నా కూడా ఇవి తీసుకుంటున్నారు జనాలు. చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది, మనకి ఫీల్ అనమాట. మన చేతులారు మనం చేసుకున్నట్టు ఫీల్ ఉంటుంది కదా. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెంటనే వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, చూడండి, అసలు మిస్ అవ్వద్దు. సో నోటిఫికేషన్ అయితే మీకు రావాలంటే బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. సో పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.